రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన ఎండమావిగా మారిందని జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగపాటి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి పట్టణం అద్దంకి రోడ్లోని జనసేన కార్యాలయంలో వెంకట్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటులో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎలా దానికి ఉద్దేశించారని దాని మీద లేదా ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో కనీసం 10 చదివినా ఇంటర్ చదివినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళి వాసెళ్ళి ఎక్కడో చోట తెలుగు కోసం హైదరాబాద్ ముఖ్య నగరాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి దొనకొండ ఇండస్ట్రియల్ గార్డెన్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకుండా దానికి వదిలేసింది. అదే కాకుండా విద్య ఉన్నత విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యతకు సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడ పోయి చదువుకునే పరిస్థితి. జనసేన పార్టీ నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను నిరుద్యోగులకు, మీరు అధైర్యపడద్దు, ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కంపెనీలని, ఐటీ కంపెనీలు కావచ్చు, లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు, మన సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీ ఓనర్స్ తోటి మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా అతి త్వరలో 150 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం. దర్శిలో మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తామని కలబలి మాటలు చెప్పే మనుషులు కాదు. మేము చేతలతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున 150 కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి, అదే హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు, హాస్పిటల్స్ చాలా, మాకు నర్సింగ్ కాలేజ్ ఉంది, చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఐటీ కంపెనీలు కూడా మన ఉద్దేశం 5,000 ఉద్యోగాలు టార్గెట్గా దర్శిలో త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం. నిరుద్యోగులందరికీ చెప్పేది ఒకటే, అధైర్యపడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా నిరుద్యోగులకు పారిశ్రామిక అవకాశాలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఆర్థిక చేయుత ప్రకటించడం జరిగింది. లోకల్గా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని 10 మంది ఉద్యోగాలకు ఇవ్వడానికి అది ఉపయోగపడింది. నియోజకవర్గానికి 500 మందికి ఎంపిక చేసి వాళ్ళు చేసుకోవాల్సిన లోకల్ బిజినెస్లు వాటికి సంబంధించి చిన్న పరిశ్రమలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది మహోన్నత అవకాశం. నిరుద్యోగులందరికీ పరిశ్రమ చిన్న ఏదో ఒక వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని ఇంకో 10 మందిని ఉద్యోగాలు తేవడం, ఆ విధంగా డెవలప్ చేసుకోవడం, దానికి సంబంధించి 5 సంవత్సరాల్లో 25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలకి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. మేము అంతర్వ్యవసాయ శక్తులు కష్టపడి 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్షం కాకుండా దర్శి నియోజకవర్గం నుంచి నిరుద్యోగులందరికీ ఏదో ఒక ఉపాధి కల్పిస్తారని అందరూ కట్టుబడి ఉన్నామని చెప్తాం. Like, share, subscribe, and get notification.